पिता पुत्र पवित्रात्म नामुमन आमेन। प्रभुवैन येसु क्रीस्त नामुमन मी अंदर की शुभोदय मरियु ईनाटि ज्ञानवाणी की स्वागत। మనం ధ్యానించుకుంటున్నటువంటి ఏడు మూల పాపములలో నాలుగవ పాపమైనటువంటి భోజన ప్రీతి గురించి ఈరోజు ధ్యానించుకుందాం। భోజన ప్రీతి అంటే ఏమిటి? మితం మీరి తినడము త్రాగడము భోజన ప్రీతి కిందకి వస్తాయి। చాలామందికి తినడం మీద రంది ఉంటుంది। బహుశా లోకంలో కత్తి వలన చచ్చిన వారికంటే భోజన ప్రీతి వలన చచ్చిన వాళ్ళే ఎక్కువ। పునిత పౌలు గారు పాపాత్మలను గుర్చి చెప్తూ వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు అని వాక్కున్నారు। ఫిలిప్పీలకు రాసిన లేఖ 3:9 కోరిందల్లా తినే వాళ్ళకి ఉదరమే దైవం అవుతుంది। తిండిబోతుతనం చాలా విధాలుగా ఉంటుంది। కొందరు ఆకలి వేయకపోయినా తినడం అవసరం లేకపోయినా తినడం తింటూనే ఉంటారు। మరికొందరు రుచిగల పదార్థాలను ఏరి కోరి తింటుంటారు। భోజనం రుచి అనుభవించడమే వీరి ధ్యేయం। ఇంకా కొందరు పొట్ట నిండా భోజనం కుక్కుంటారు, కడుపును బస్తాలాగా నింపుకుంటుంటారు। మరికొందరు అత్యాశతో గుంజుకొని తింటుంటారు। మృగాలు ఇలా తింటాయి। ఇవన్నీ పాడు పద్ధతులని వేరుగా చెప్పరనక్కర్లేదు। బైబుల్ దృష్టాంతల ప్రకారం చూసినట్లయితే ఇజ్రాయేలులకు ఎడారి ప్రయాణంలో సరైన భోజనం లభించలేదు। వాళ్ళు మాటిమాటికి తాము ఐగుప్తులో తిన్న మంచి అన్నం నెప్తికి తెచ్చుకొని మోషే మీద కొనగేవాళ్ళు। ఐగుప్తులో మాంసము చేపలు ఉల్లిపాయలు మస్తుగా తిన్నాం, ఈ ఎడారిలో ఏమీ దొరకడం లేదని తిరగబడేవాళ్ళు। అందుకు ప్రభు వాళ్ళను శిక్షించవలసి వచ్చింది। సంఖ్యాకాండము 11:4-6 ఏసావు వట్టి తిండిపోతూ ఓసారి అతడు పొలంలో నుండి అలసిపోయి వచ్చి తన తమ్ముడు యాకోబు కమ్మని పులుసు చేసి ఉంచుకోవడం గమనించాడు। ఆ పులుసుని తనకు వడ్డించమని అడిగాడు। యాకోబు, నీ జ్యేష్ఠ భాగం నాకిస్తే నా పులుసు నీకు వడ్డిస్తానన్నాడు। ఏసావు అతి తేలికగా తన జ్యేష్ఠ భాగాన్ని వదులుకొని తమ్ముడి పులుసును ఆరగించాడు। అతడు అలాంటి తేలిక మనిషి। ఆదికాండము 25:29-34 ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి తిండిపోతు వాళ్ళు తమకున్నటువంటి దైవ వరాలను కూడా కోల్పోతూ సైతాను బంధంలో చిక్కుకొని తిండికి ఆహుతైతూ ఉంటారు। ఇటువంటి వారందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని గుర్తు తెచ్చుకుందాం। మనిషి రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని పలికిన ప్రభు మాటను గుర్తు తెచ్చుకుంటూ ఈ యొక్క అంశాన్ని గురించి ధ్యానించుకుందాం। భోజన ప్రీతి ఎంత భయంకరమైనదో గమనించాము కదా। ఇటువంటి భోజన ప్రీతి నుండి మానవులైన మనలందరినీ కూడా కాపాడమని దేవాది దేవుణ్ణి అడిగి ప్రార్థిద్దాం। సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, నీవు పలికినటువంటి మాటను గుర్తు తెచ్చుకుంటూ మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాము ప్రభు। మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేస్తూ మమ్మల్ని సంరక్షించమని అడుగుతూ ఉన్నాము। అంతేకాని భోజనం మీద అధికమైన ప్రీతి కలిగిన వారందరినీ కూడా నీకు అప్పగిస్తూ వారిలో ఉన్నటువంటి ఆ చెడు గుణాన్ని తొలగించి వారికి కావలసినటువంటి మంచి మనస్సుతో నీ యొక్క వాక్యాన్ని హృదయము నిండా నింపుకొని ఉదరము నిండా నీ యొక్క ప్రేమతో నిండి ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్।